ఎత్తు పెట్టారు. కాశకృష్ణారెడ్డి మంత్రి కారకుడని, బాలశౌరి ఎంపీ కారకుడని, ఈ ఎరువుల సంక్షోభానికి వచ్చిన ఎరువులన్నీ బొక్కారని అనేక మంది రైతులు చెప్పినా కూడా, నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినా కూడా దాచిపెట్టారు. గుంటూరులో జరిగే యువ గర్జన సభకు నందమూరి హీరోలంతా హాజరు కారని చంద్రబాబు స్పష్టం చేశారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణరామ్ అంతా వస్తారన్న ప్రచారం తప్పన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబుతో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. దిగుబడి లేక నష్టపోయిన వేరుశెనగ రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు రెండు మూడు చోట్ల వేరుశెనగ పంటను చూశారు, పరిస్థితి ఎలా ఉందని అనుకుంటున్నారు? ఇప్పటికే నేను ఒక మూడు నాలుగు ఎకరాల వేరుశెనగ పంట చూశాను. దిగుబడి పూర్తిగా వచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్క చెట్టుకి వేరుశెనగ చూస్తే ఒకటి రెండు మూడు కాయలు వస్తున్నాయి, మ్యాక్సిమం నాలుగు ఐదు వస్తున్నాయి. ఎకరాకు ఒక బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా రైతాంగం పూర్తిగా నష్టపోయారు. ఎకరాకు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు, పెట్టుబడి పోయింది, వాళ్ళకి జీవనోపాధి దెబ్బతినింది. భవిష్యత్తులో ఇప్పుడు అవి పెరకాలన్నా కూడా కూలు కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయి. అన్ని విధాల రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చాలామంది అయితే మాకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేని కూడా బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చూపించారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా విత్తనాలు ఇవ్వడం సకాలంలో ఇవ్వలేదు. విత్తనాలు ఇచ్చిన తర్వాత వర్షాలు కూడా సరిగా పడలేదు. అది పడకుండా పోయిన సందర్భంలో మళ్ళీ కొన్ని తెగుళ్ళు వచ్చినాయి. ఇన్ని జరుగుతా ఉంటే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయ శాఖ ఉంది, దీనికి అధికారులు ఉన్నారు, దీనికి ఒక మంత్రి ఉన్నాడు అని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. రైతుల పాపం దిక్కుదిలిన పరిస్థితులు ఉన్నారు, ఆదర్శ రైతులు ఉన్నారు. ఒక్కడు కూడా వ్యవసాయం తెలిసినవాడు ఒక్కడా లేడు. 20 లక్షల ఎకరాల్లో ఈరోజు ఇక్కడ వేరుశెనగ పంట వేశారు. 6 లక్షల మంది రైతులు జీవనోపాధి కింద, వ్యవసాయం కింద దీన్ని ఎంపిక చేసుకున్నారు. అలాంటిది ముఖ్యమంత్రి ఇంతవరకు ఒక్కసారి రాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగానే ముందుగానే వచ్చిండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వస్తే ఆటోమేటిక్గా అధికారులు అప్రమత్తంగా ఉంటారు. ఆయన పలకరించలేదు, పరామర్శించలేదు, వచ్చే పరిస్థితి లేదు, దీనికి ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మంత్రి అయితే ఆయన వ్యవసాయం తప్ప అన్నీ మాట్లాడుతున్నాడు, ఆయన ఏమీ కూడా మాట్లాడే పరిస్థితి లేడు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో ఇది జరిగినప్పుడు, ఇంత బీభత్సం, ఇంత అన్యాయం జరిగినప్పుడు ఇప్పటికే ముందుగానే పసిగట్టడం, దానికి తగిన చర్యలు తీసుకోవడం అవన్నీ తీసుకోవాలి. అదే మరి రేపు ఇన్సూరెన్స్ కూడా రావాలి, క్రాప్ ఇన్సూరెన్స్ కింద, అది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇన్సూరెన్స్ వచ్చినా అది పంటకు రాకుండా ఏదైతే లోన్లు ఇచ్చారో ఆ రుణాలకు మాత్రం ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఆ విధంగా రాష్ట్ర ఈరోజు అనంతపురం జిల్లాలో, రాయలసీమలో, ఇంకా కొన్ని జిల్లాల్లో వేరుశెనగేసిన రైతు చాలా బీభత్సంగా సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తే ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటే రైతులు గట్టెక్కుతారని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్లకు ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం ఇవ్వాలి, అదే మరిగా మళ్ళీ విత్తనాలు ఇవన్నీ కూడా ఇప్పించాలి, అదే మరిగా ఇన్సూరెన్స్ కూడా ఇప్పించినా అది రుణాలకి సరిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంత బాధితారహితంగా ఉన్నారంటే ఎందుకు పంట పోయిందో చెప్పే పరిస్థితులు లేదు. అంటే ఇంకా ప్రభుత్వం ఉండి కూడా లాభం లేదు. ఎందుకంటే ఒక ఇది జరిగినప్పుడు, 20 లక్షల ఎకరాల్లో పంట పోయినప్పుడు, 6 లక్షల పేద కుటుంబాలు రైతులు దీంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి, ఎందుకు పోయింది, ఎట్లా పోయింది, ఇది రానియకుండా ఏం చేయాలి, భవిష్యత్తులో కూడా ఆలోచించే పరిస్థితులు లేకుండా పోయారు. ఇది చాలా బాధాకరం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. సార్, మీరు తెలంగాణకు అనుకూలమని చెప్పారు. తెలంగాణకు అనుకూలమని చెప్పినప్పుడు, చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో రాయలసీమ కోస్తాలో ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది? అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్యంగా ఉండాలని ప్రయత్నం చేశాం. ఆ విధంగా ప్రయత్నం చేసి 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్నికలు కూడా వెళ్ళాం. ఆ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీకి 3 ప్రాంతాల్లో కూడా ఓట్లు పడలేదు. తర్వాత మనోభావాలు ఎప్పటికప్పుడు మేము అధ్యయనం చేస్తూ వచ్చాం. తెలంగాణ ప్రాంతంలో వారి యొక్క మనోభావాలు చాలా బలంగా ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత నేను 2.5-3 సంవత్సరాలు ముడిపోయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పడం, తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా అని చెప్పడం, తర్వాత ఒక కోర్ కమిటీ వేసి ఇవన్నీ కూడా అధ్యయనం చేశాం. చేసిన తర్వాత కోర్ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్రంలో కూడా నేను ఈ అంశాన్ని చర్చనీయ అంశం చేశాను, ఎక్కడెక్కడ చర్చ చేయాలన్నాను. అవన్నీ చేసిన తర్వాత ఇటీవల కాలంలో ప్రత్యేక తెలంగాణ సానుకూలంగా తీర్మానం చేశాం. ఇప్పుడు యువ గర్జన ఎలా ఉండబోతుంది సార్? యువ గర్జనకు నందమూరి హీరోలంతా హాజరవుతున్నారా? ఎన్టీఆర్ హాజరు కావడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది సార్.
ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయిస్తాం. ఇది కుటుంబ వ్యవహారం. కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని, ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని అందరూ కూడా బలపరచాలని చెప్పే ఉద్దేశంతో ముందుకొచ్చారు. అందరితో మాట్లాడతాం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ విధంగా భాగస్వాములు కావాలి, ఎవరు ఏది చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం. మీరు పోలవరం ప్రాజెక్టుకు అనుకూలమా? పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ గిరిజనులు చాలామంది భూములు కానీ గ్రామాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఇవన్నీ కూడా క్లియరెన్స్ అన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో కూడా క్లియరెన్సెస్ ఏమీ రాకమునిపే పనులు ప్రారంభించారు. అందులో కూడా కాలువలు తవ్వారు. ఎక్కడ చూసినా ఈరోజు కాలువలన్నీ తవ్వి ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించారు, అస్తవ్యస్తంగా తయారు చేశారు. ఈరోజు రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలతోనూ 46,000 కోట్లతో అయిపోతాయని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించి ఇప్పటికే 72,000 కోట్ల నుంచి 75,000 కోట్ల వరకు టెండర్లు పిలిచి ఇవంతా కూడా 175,000 కోట్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రపంచం మొత్తం ఆర్థికంగా క్రైసిస్ వచ్చింది. దానివల్ల కూడా చాలా వరకు ఆదాయం పడిపోయే పరిస్థితి వచ్చింది. మందరూ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ప్రారంభించిన ప్రాజెక్ట్స్ని పూర్తి చేయాలంటే ఇంకొక 20 ఏళ్ళు పట్టే పరిస్థితి తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, కానీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జలయుద్ధం చేస్తారని ధనయుద్ధం చేశారు. ఎక్కడికక్కడ ఎస్టిమేట్స్ అన్నీ పెంచేశారు. చాలా దారుణంగా ప్రయత్నం చేశారు. ఒక్క ఎల్లంపల్లిలో 4,400 కోట్ల రూపాయలు అదనంగా బుక్ చేసే పరిస్థితి, రాత్రికే ఎస్టిమేట్స్ మార్చేసి. అదే మరి రాష్ట్రంలో వీళ్ళు ప్రారంభించిన ప్రాజెక్టు 2 ఏళ్ళు 5 ఏళ్ళలో పూర్తిగా కంప్లీట్ చేస్తామన్నారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదు. 46,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు ఇప్పటికే 72,000 75,000 కోట్ల వరకు టెండర్ పిలిచారు. ఇది 175,000 కోట్ల అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రపంచం మొత్తం ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది, కానీ కాంట్రాక్టులతో మాత్రం వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈరోజు కాంట్రాక్టులు చేసుకున్న అగ్రిమెంట్లన్నీ కూడా గుదిబండగా ప్రభుత్వానికి తయారవుతున్నాయి, ప్రజలకు సమస్యలుగా తయారవుతున్నాయి. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేశారు, భ్రష్టు పట్టించారు. సరే, ఇప్పుడు బీసీలకు 100 సీట్లు ఇస్తామంటున్నారు, అదేవిధంగా టీఆర్ఎస్తోనూ వామపక్షాలతో కూడా పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. వీళ్ళ సీట్లను పోను, ఇంతమంది నాయకులకు మీరు సీట్లు ఎలా ఉన్న సీట్లు కొద్ది సీట్లను ఎలా సర్దుబాటు చేయగలుగుతారు? ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. 100 సీట్లు 299